జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, గూడే మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలను ఒకచోట చూసినట్లే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారుల ముఖంలో కనిపిస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. 60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. బస్సు వసతితో పాటు అన్ని మతాల వారికి అనుకూలంగా మసీద్, చర్చి, దేవాలయం నిర్మాణం చేపడతామని హరీష్ రావు పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు కేవలం ధర్నాలు, రాస్తా రోకోలు ఆందోళన చేయటమే తెలుసు, కానీ బీఆర్ఎస్ కు సమస్యలను పరిష్కరించడం తెలుసన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లను నిర్మించేందుకు, నిరుపేదల సొంత ఇంటికి కలను నెరవేర్చేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. మన పటంజరు నియోజకవర్గంలో 30,000 ఇళ్ళు నిర్మాణం చేసి హైదరాబాద్లో ఉన్న బీద ప్రజలకు, బీద కుటుంబాలకు వారికి రోజు డబుల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా. ఇది కొల్లూరు, అలాగే నాగులపల్లి, అలాగే కడదనూరు, బచ్చుగూడ, అమీన్పూర్, కిష్టారెడ్డిపల్లి పరిధిలో అది మొత్తం 30,000 ఇళ్ళు నిర్మాణం మన నియోజకవర్గంలో చేయడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీదవారందరూ పటంజరు నియోజకవర్గానికి రావడము, వారికి వెల్కమ్ చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్న వారందరికీ, నేను డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారందరికీ, మీ అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే, దసరా పండగ, రంజాన్ పండగ, క్రిస్మస్ పండగ, మూడు పండగలు ఒక్కరోజు వస్తే ఎంత సంతోషం ఉంటుందో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే, ఇప్పుడే చెల్లె మాట్లాడుతూ చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు, 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే. నిజంగా మీరెంత అదృష్టవంతులు. ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే, తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం, డబ్బున్నుండవాలే ఉండే ప్రాంతంగా అనుకుంటారు. కానీ ఇలాంటి చోట ఇవాళ పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు. ఇలా పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి నిఖార్సైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ధనవంతులు ఉండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు కానీ, మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు కానీ, అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు. బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ నుంచి పేదలు గొప్పగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శరత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేశారు మంత్రి తలసాని. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేదలపై ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు సహాయం అందజేసి ఇరుకైన ఇండ్లను నిర్మించిందని, మొదటి విడతలో రానివారు ఆందోళన చెందవద్దన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని తలసాని వెల్లడించారు. అయితే బహదూర్పల్లిలో 2 పడకల ఇళ్ల కేటాయింపులో గందరగోళం తలెత్తింది. తమకు ఇల్లు రాలేదంటూ పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. ఒకవైపు సభ నడుస్తుంటే మరోవైపు స్థానిక నేతలు డబుల్ బెడ్రూమ్లు వారికి కావాల్సిన వాళ్ళకి మంజూరు చేశారని ఆందోళన చేశారు. పోలీసులకు లబ్ధిదారులు మధ్య తోపులాట జరిగింది. అప్లికేషన్ పెట్టిన వారితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడి శాంతింపజేశారు. జీహెచ్ఎంసీ కాప్రా పరిధిలోని సాయిబాబా నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకు కేటాయించకుండా స్థానికేతరులకు కేటాయించడంతో నిరసన తెలిపారు స్థానికులు. ఆగ్రహంతో ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు.
సాయిబాబా నగర్లో డబుల్ బెడ్రూమ్లు రాలేదని ధర్నాకు దిగిన స్థానికులకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మద్దతు పలికారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేస్తున్న డబుల్ బెడ్రూమ్ బాధితులను కాంగ్రెస్ బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇల్లు లేని పేదలకు మాట ఇచ్చి మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెప్పి తీరుతామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తుందని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అర్హులను కాదని అనర్హులు బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో అర్హత లేని అనేక మందికి ఇల్లు ఇచ్చారని రాజాసింగ్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించారన్నారు. కానీ తామే నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతుందన్నారు. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్ర మత్తుల తెలంగాణగా మారిందని రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్ పంజాకుటలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ మన మధ్య నుంచి వెళ్లిపోయి 14 సంవత్సరాలు అయిపోయినా ఇంకా జనం గుండెల్లో బతికే ఉన్నారన్నారు వైఎస్ షర్మిల. సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల్లో చిరస్థాయిక నిలిచిపోయారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, పౌల వడ్డీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 188 వైఎస్ఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన పేద ముస్లింలకు భరోసా ఇచ్చారని షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ కు మరణం లేదని, వైఎస్ఆర్ మరణ వార్త విని 700 మంది చనిపోయారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఇప్పటికీ కేసీఆర్ గారు 38,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేసుకున్నాడు. లిక్కర్ అమ్మి ఈ రోజు రాష్ట్రాన్ని నమ్ముతున్నాడు కేసీఆర్ గారు, నడుపుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఇలాంటి పాలన ఇంకా అవసరమా? కేసీఆర్ గారి పాలన పోతేనే, కేసీఆర్ గారి నియంత పాలన అంతమవుతేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిదే కాదు, ప్రతి పొలిటికల్ పార్టీది కూడా. ఈ దిశగానే సోనియా గాంధీ గారితోటి, రాహుల్ గాంధీ గారితోటి భేటీ జరిగింది. మీరు అనుకుంటున్నట్టు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మేము కలిసి పని చేయాలి. ఎలా కలిసి పని చేస్తే కేసీఆర్ గారి ఈ అవినీతి పాలన అంతమవుతుంది అని సుదీర్ఘంగా చర్చించాము. చర్చలు తుది దశకు వచ్చాయి. తెలిసిన వెంటనే, ఒక కొలిక్కి వచ్చిన వెంటనే మా పార్టీ కార్యకర్తలు లీడర్లతో మాట్లాడిన తర్వాత మీడియాకు, ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివంగత సవిత రాజశేఖర గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించి, రాజశేఖర గారి లేని నోటు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. పేదల పెన్నిధి, పేదల దేవుడు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చింతిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతించాలని చెప్పి ఆయనకు పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర్ అంటే ఒక మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆశయాల సాధన కోసం ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఏదైతే పేదల కోసం తెచ్చినటువంటి సంక్షేమ పథకాలను మళ్ళీ పునరుద్ధరించి పేద ప్రజలు, బడుగు బరే వర్గాలు, నిమ్న జాతులందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తారు. శరలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ పేద ప్రజల కోసం సీఎంగా వైఎస్ఆర్ చేపట్టిన పథకాలు చిరస్మరణీయమైనవని రఘునాథ్ యాదవ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని తెలిపారు రఘునాథ్ యాదవ్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించేలా ఆరోగ్యం శ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో రైతులకు అండగా నిలిచిన అనేక సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని వెల్లడించారు. పేదల జీవితాల్లో 188 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి వాటితో వెలుగులు నింపి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యోనికపై సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మేరుగనిధీరుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వర్ధంతి రోజుల సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరూ తెలిసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే కులమత రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతం. ఈరోజు ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యలో లేరంటే నమ్మలేని పరిస్థితి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు మనలో చిరస్థాయిలో నిలిచిపోయే అన్నట్టుగా ఆయన పాలన జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీలింగంపల్లి ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేపట్టారు. భవిష్యత్తులో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహానేత అడుగుజాడులో నడుస్తామని చెప్పేసి ఆయననే రాజకీయ స్ఫూర్తిగా తీసుకొని నాలాంటి యువకులు అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి వస్తే మరి వచ్చే సంవత్సరం కల్లా అంటే 15వ సంవత్సరం వర్ధంతి కల్లా శ్రీలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఇంతకన్నా కల నివాళి అనిపిస్తామని చెప్పేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పక్షిగా ఈ నెల 18 నుండి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. సోమాచిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ నాయకులతో కలిసి పాల్గొన్నారు మందకృష్ణ. బీజేపీ 2 దాపలుగా అధికారంలో ఉండి వారు ప్రవేశపెట్టిన బిల్లులు లోక్సభ రాజ్యసభలో కూడా పాస్ అవుతున్నాయా అని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలు ఆఖరి సమావేశాలు అని అన్ని పార్టీలు నమ్మిన సందర్భంలో ఈ సమయంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్స్ కిషన్ రెడ్డి, పురంధేశ్వరి బీజేపీ ముఖ్య నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి పెద్దలను ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని 15 రోజుల పాటు దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగ. ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్ మండల ఆఫీసుల ముందు దీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎస్సీ వర్గీకరణ క్షేత్ర స్థాయిలో అవగాహన నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోడీ గారి మొదటి ప్రభుత్వంలో 2వ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బిల్లులు అన్ని ఆమోదిస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కూడా మణిపూర్ గొడవల వల్ల దేశం అట్టడుకుతున్నా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ విషయం మీద ఎన్ని అడ్డంకులు కల్పించినా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నీ మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను కూడా పాస్ చేసుకున్నారు. అంటే వాళ్ళకు లోక్సభలో సంపూర్ణ మెజారిటీతో బిల్లులన్నీ పాస్ అవుతున్నాయి. రాజ్యసభలో కూడా పెట్టిన బిల్లులన్నీ మిత్రులతోటి పాస్ చేసుకుంటున్నారు, మద్దతుతోటి. ఇట్లాంటి సమయంలో రాబోయే 5 రోజుల 18 నుంచి 22 వరకు జరగబోయే పార్లమెంట్ సమావేశాలే చివరి సమావేశాలని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ చివరి 5 రోజుల సమావేశాల్లో కూడా ఎన్నో బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి కేంద్రం సిద్ధపడుతున్నదని చెప్పి అందుకు రాజ్యాంగ సవరణలు చేసుకోవడానికి కూడా లోక్సభలో రాజ్యసభలో సిద్ధం చేస్తున్నదని చెప్పి కథనాలు వస్తున్న సమయంలో ప్రచారం జరుగుతున్న సమయంలో మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలమని చెప్తున్న భారతీయ జనతా పార్టీ తమ చివరి పార్లమెంట్ సమావేశంలోనైనా
వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసి మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తుందని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు అన్నారు। అన్ని అసెంబ్లీ స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలుపుతుందని వెల్లడించారు। ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా జై మహాభారత్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని భగవాన్ శ్రీ అనంత విష్ణు తెలిపారు। సామాజిక న్యాయం సమభాగస్వామ్యం సుభిక్షమైన పరిరక్షణ లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నారు। తిన్నర మందిని మెంబర్షిప్ చేయించాలి ఆడలని ఒక ఆడమ 100 మందికి చెప్తూ అని చెప్పేసి టార్గెట్ పెట్టినాము। ఎప్పుడైతే జై మహాభారత్ పార్టీకి కోటిన్నర ఆడవాళ్ళు మెంబర్షిప్ అయ్యారో గెలుపు మనదే ఖచ్చితంగా, దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు। కాబట్టి ఇదే విషయాన్ని ఆడవాళ్ళకి మనం ఏం చేయబోతున్నామో అదే చెప్తున్నా। ఆడవాళ్ళకి ఏం చేయబోతున్నాం అంటే ప్రతి ఆడవాళ్ళకు 1,50,00,000 మంది తెలంగాణలో ప్రతి ఆడపిల్లకు ప్రతి ఆడవాళ్లకు 200 గజాల ఫ్లాట్ ఖచ్చితంగా ఓపెన్ ఫ్లాట్ ఇచ్చి తీర్థం ఉచితంగా అని చెప్పేసి మాటిస్తున్నా నేను। అయితే చాలా మంది ఏమంటారంటే తెలంగాణలో భూములు లేవు, గవర్నమెంట్ భూములు లేవు, ఇవన్నీ అబద్ధాలు। తెలంగాణలో దాదాపుగా 2,75,00,000 ఎకరాల భూమి రికార్డు ప్రకారం ఉంది। అనఫీషియల్ గా 3,00,00,000 ఎకరాల భూమి తెలంగాణలో ఉంది। ఈ 3,00,00,000 ఎకరాల భూమిలో కేవలం మనము 2,00,00,000-3,00,00,000 ఎకరాల భూమి ఖర్చు చేస్తే 1,50,00,000 మందికి 200 గజాల లక్క ఫ్లాట్ ఖచ్చితంగా ఇచ్చి తీరొచ్చు। ఎట్లా అంటే చెప్తా, ఒక ఎకరానికి 4,840 గజాల భూమి ఉంటుంది। ఎంత? 4,840 గజాల భూమి। 840 గజాల భూమిని మధ్యలో రోడ్డు కట్ చేస్తే ఈ పక్క 2,000 ఈ పక్క 2,000 ఈ పక్క 10 మందికి 200 గజాలు ఈ పక్క 10 మందికి 200 గజాలు ఇస్తే ఒక ఫ్లాట్ లో 20 మందికి మనం ఫ్లాట్లు ఇవ్వచ్చు। ఒక ఎకరంలో 20 మందికి ఫ్లాట్లు ఇవ్వచ్చు। అట్లా 10 ఎకరాలకు 200 ఫ్లాట్లు, 20 ఎకరాలకు 400 ఫ్లాట్లు, 25 ఎకరాలకు 500 ఫ్లాట్లు, 50 ఎకరాలు కట్ చేస్తే 1,000 ఫ్లాట్లు, 10,000 గ్రామాలలో 680 చిలుకు మండలాలలో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సర్కార్ రాంగనే, జై మహాభారత్ పార్టీ సర్కార్ రాంగనే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూములు సేకరించి ఖచ్చితంగా 1,50,00,000 మందికి 200 గజాల ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాము। ఇది మా మెయిన్ ఎజెండా। మద్యపాన నిషేధం, మద్యపానాన్ని సంపూర్ణంగా బంద్ చేస్తున్నాం। ఎందుకంటే ప్రతి కుటుంబము నెలకు 10,000 రూపాయలు నష్టపోతుంది మద్యపానం వల్ల। తాలిబొట్టు తీయిపోతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి నాశనం అయిపోతున్నారు, లివర్ ఖరాబ్ అయ్యి। కాబట్టి మద్యపానాన్ని ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో ఈ తెలంగాణలో ఆర్థికంగా అందరూ బాగుపడతారు, ఆడవాళ్ళ జీవితాలు బాగుపడతాయి, మగవాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి మద్యపానాన్ని నిషేధించబోతున్నాము। ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శరలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ పిలుపు మేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్ర చేస్తున్నారు। డివిజన్ పరిధిలోని పీచేఆర్ నగర్ ఫేజ్ 1, పీచేఆర్ నగర్ ఫేజ్ 2, మొగులమ్మ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు। డివిజన్లో అభివృద్ధి పనులన్నీ దాదాపు 90% పూర్తయ్యాయని కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అన్నారు। కాలనీలలో కొంతమేర పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తి చేస్తామన్నారు। పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు। సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు। పాదయాత్ర చేసిన కాలనీలలో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉందని, పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే కాలనీలో ఉన్న చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు। అలాగే ప్రజలు కూడా బాధ్యతగా ఉండి చెత్తను రోడ్ల మీద వేయకుండా చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు। ఇంతకుముందు కూడా చెప్పిన వాటర్ గురించి కూడా చెప్పిన మీ అందరికీ, వాటర్ 15 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది ఇక్కడ, కానీ మేము మా కేసీఆర్ ఇలా భగీరథ తీసుకున్న తర్వాత డే బై డే వాటర్ ఇక్కడ మా దగ్గర 6-7 కోట్ల రూపాయలతోటి ట్యాంక్ కట్టడం కూడా జరిగింది। ప్రతి బస్సుల వద్ద కూడా మంచి ఆదరణ దొరుకుతున్నది। ప్రతి బస్సుల పోతే మీరు ఈ మీ ఎల్లమ్మ మండ ఎట్లుండే ఇట్లా అయిందని, ఇప్పుడు మధ్య గుడివిలోడ కడక కానీ ఇవన్నీ కాబట్టి నేను ఎక్కువ ఏమీ ఎవరితో మాట్లాడతలేను। ఇప్పుడు ఈ ఇదే చూస్తే మేము కార్పొరేటర్ కాకముందు ఈ గుంతలో ఇంతవరకు 8 మంది పిల్లలు చచ్చిపోయారు। ఫస్ట్ పట్టు పట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతో పట్టు పట్టి ఈ గుంతను పూడ్చి ఒక పార్కు చేయాలనే ఉద్దేశంతో అండి అక్కడ బతుకమ్మ పార్క్ అని తయారు చేసినాం। దీన్ని కూడా ఒక అడవి లేక ఇప్పుడు చూస్తున్నారు కదా మీరంతా, దీన్ని మా జీహెచ్ఎంసీ అధికారులు గారు వీళ్ళంతా కష్టపడి దీన్ని ఒక మంచి మోడల్గా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా।
మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. మేరీల్యాండ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను నిరంజన్ రెడ్డి సందర్శించారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెళ్లిన మంత్రి పరిశోధన రంగంలో యుఎస్డిఏ సహకారం ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష అని, భావితరాలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉన్నదని మంత్రి అన్నారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో శాటిలైట్ టెర్మినల్ పనుల పురోగతిని తనిఖీ చేశారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ఆయనతో పాటు నీరజ్ అగర్వాల్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి నాగ్య, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, డివిజనల్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ మరియు ఇతర సీనియర్ అధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు. జంట నగరాలకు కొత్త మరియు ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేయబడుతున్న చెర్లపల్లి స్టేషన్ లో జరుగుతున్న పనులను అరుణ్ కుమార్ జైన్ విస్తృతంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాల పనులు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన పనులు పురోగతిని జనరల్ మేనేజర్ కు అధికారులు వివరించారు. జనరల్ మేనేజర్ బృందాన్ని అభినందించి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న స్టేషన్ నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. కోచ్ నిర్వహణ సౌకర్యాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులు పురోగతిని ఆయన సమీక్షించారు. జంట నగరాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్ గా అవతరించనుందన్నారు. విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేస్తున్నారు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని రోగులు కోరుతున్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఆకుల మహేష్ ఫిర్యాదు చేశారు. చికిత్స కోసం వెళ్లిన రోగుల కోసం వైద్యులు రాసిన మందులు డిస్పెన్సరీలో దొరకడం లేదన్నారు బీజేపీ నేత ఆకుల మహేష్. పరిశ్రమల యాజమాన్యం నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మందులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రోగులను పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. మందులు కోసం వచ్చిన రోగులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ నుంచి అయితే బాగానే ఉంది ట్రీట్మెంట్, కానీ మెడిసిన్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బయట కూడా కొంచెం పెద్ద పెద్ద మెడిసిన్స్ కొనుక్కోమన్నారు. ఇంకా పేదస్తులకు కూడా ఏమీ ప్రాబ్లమ్స్ అనేది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పోలీస్ లైన్లో. వల్ల వీళ్ళు పెట్టే టార్చర్ ఒక్కొక్కరు అయితే ఈఎస్ఐ మా రాకుండానే వాళ్ళ ఇండ్లలో పోయేసి వాళ్ళు టాబ్లెట్లు బయట కొంటున్నారు. ఇక్కడ వస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. రెండోది వచ్చేస్తే వీళ్ళకు షుగర్ పేషెంట్లు ఉంటారు, ఇంత లైన్ కట్టాలంటే ఇంత ఇబ్బందిగా ఉంటుంది ఆ లైను. రెండోది ఈ లైన్ లోపల ఆయన రాస్తుంటాడు, ఆ రాసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇద్దరు ముగ్గురు రాస్తుంటారు. అది ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక్కొక్కరికి అక్కడ. అదొకటి టాబ్లెట్ తగ్గిపోతే టాబ్లెట్లు ఇవి ఉన్నాయి లేవు, మా దగ్గర లేని లేవు, మీరు బయట కొనండి, మీరు ఏమైనా చేయండి, ఎవరికైనా చెప్పుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఈ పాయింట్ మీద కిషన్ రెడ్డి గారు కూడా సీరియస్ అవుతున్నారు. వెళ్ళండి తిరుగుతూ ఉండము కానీ ఇక్కడ మందులు దొరుకుతున్నాయి. మందులు అక్కడ హాస్పిటల్లో రాసిన తర్వాత ఇక్కడ తీసుకోమని పంపిస్తుంటే ఇక్కడ రాసిన మందుల్లో ఏదైతే మామూలు మందులు 100-200 రూపాయల దొరికే మందులు మాత్రం దొరుకుతున్నాయి. కాస్ట్లీ మందులు ఏవైతే ఉంటాయో ఆ మందులు వీళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మా దగ్గర మందులు లేవు, మాకు రావట్లేదు, మాకు పైనుండి మందులు వస్తలేవు, మేము వస్తేనే ఇస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి చిన్నవాళ్ళము గరీబ్ వాళ్ళు ఎట్లా ఎట్లమ్మా అంటే మీకు అంత అవసరం ఉంటే మీకు అంత గర్జు ఉంటే బయట కొనుక్కోండి, మా దగ్గర లేవు, మేము ఏం చేయాలి అని చెప్పి కొంచెం తిరుగాసుగా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువ అయితే రోగాలతో వచ్చి ఇంకా ఇక్కడ ఒక లైనే కాకుండా ఇక్కడ రాస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికో డాక్టర్ దగ్గరికి అంటారు, అక్కడ నుంచి అక్కడ లైన్ ఉంటుంది, పెద్ద లైన్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా 4 times తిరిగేటప్పటికే మాకు ఉన్న రోగం ఇంకా ఎక్కువైపోతుంది. అసలే సరిగ్గా చూడడం లేదండి ఈఎస్ఐలో. ఇక్కడ మెడిసిన్స్ కోసం మాకు ఇక్కడ మెడిసిన్స్ లో నాకు ఇక్కడ రాశారు, అన్ని రాశారు, టిక్కులు పెట్టేస్తున్నారు. గుండెకు సంబంధించిన ఆపరేషన్ అయింది, ఆపరేషన్ డాక్టర్ రాసిన మెడిసిన్స్ గత 3 నెలల నుంచి ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్కడ పంపించడం ఇక్కడ పంపించడం రామచంద్రపురానికి ఆచారం అని అంటారు. అయినా కానీ ఆ మందులు గత జూన్ నుంచి మాకు మందు సరిగా సక్రంగా రావడం లేదు. ఒడిశా నుండి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ కు తరలిస్తున్న గంజాయి ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. 45 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి నలుగురు అంతరాష్ట ముఠా సభ్యులను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారని సిపి వెల్లడించారు. నిందితుల నుంచి 45 కిలోల గంజాయి, 50,000 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్స్, 1 కారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిపి డిఎస్ చౌహాన్ వెల్లడించారు.
చేశారు. A1 రాకేష్ పై నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో కేసు ఉన్నదని తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్ కు చెందిన బజరంగ్ సింగ్, పవన్, సమీర్ రామ్ గా గుర్తించినట్లు సిపి పేర్కొన్నారు. ఒక బ్యాగ్ లోకల్ మార్కెట్ లో 20,000 రూపాయలు ఉంటుందని, నెంబర్ ప్లేట్ సైజ్ మారుస్తూ కొత్త రూట్లలో సీలేరు, చింతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, ఓఆర్ఆర్, మేడ్చల్, కామారెడ్డి, ఆదిలాబాద్, నాగపూర్, భోపాల్, కోట, అజ్మీర్ మీదుగా రాజస్థాన్ చేరుకుంటారని తెలిపారు. రాచకొండ సిపి ఒకసారి సిమిలర్ కేసెస్ లో ఉండగా పరిచయాలు పెంచి తర్వాత అరకు వెళ్లి విశాఖపట్నంతో గాంజా తేవాలనేది చేసుకొని ఒక సెల్లర్ని A3 ఉన్నారు, దానికి మనం పేరును డిస్క్లోజ్ చేయడం లేదు. ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేశారు. ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేసి రెగ్యులర్గా మీ దగ్గర నుంచి గాంజా తీసుకొని మనం వెళ్దామనేది, కొంత లోకల్ సరఫరా కోసం ప్లస్ మహారాష్ట్ర తీసుకుపోవడానికి ప్రయత్నం సమయంలో ఆయన A3 తనకి ఎవరైతే సోర్స్ ఉన్నాడో వాళ్ళ ఒక బండి కిరాయిలో మాట్లాడుకొని అరేంజ్ చేశారు. బట్ బండి మార్చుకోవడానికి ఎంటర్ అయిన తర్వాత షిఫ్ట్ చేయాలని ఆ పోలీస్కి ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉంటే దానికి షిఫ్ట్ చేయాలంటే అర్లీ మార్నింగ్ అవర్స్ లో పోచంపల్లి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్న పరిధిలో ఒక చోట్ల దాచుకొని ఆ బండిలు బయటకి పంపించారు. A4 దాంట్లో ఉన్న వాళ్ళు, ఫోర్త్ పర్సన్, ఒక బండి తీసుకొని రావాలి, వాళ్ళకి పికప్ చేసుకొని పోవాల్సిందే. ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళందరికి కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎవరితే వాళ్ళకి పికప్ చేయడానికి వెళ్తున్నారు మరియు లోకల్ వారికి డ్రగ్